ఇళ్ల స్థలాల పేరుతో అధికార పార్టీ దోపిడీకి పాల్పడుతుందని పంతం నానాజీ ఆరోపించారు. వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ చేపట్టిన జగనన్న ఇల్లు నిరుపేదలకు కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ పార్టీ నాయకులతో కలిసి కరప మండలం వలసపాకలో గ్రామంలో ప్రభుత్వం వేసిన మెగా లేఅవుట్స్ ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ 2 నెంబర్లో గల 7 ఎకరాల 86 సెంట్ల 3 నెంబర్లో గల 56 ఎకరాల 46 సెంట్లు పూర్తిగా మునిగిపోతున్నాయని, ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా పట్టాదారులను ఇల్లు నిర్మించమంటున్న పాలకుల అధికారుల వైఫల్యాన్ని ఎత్తిచూపారు. కొన్ని గృహప్రవేశాలు జరిగిపోయి భోజనాలు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది కరప మండలం 8 9 గ్రామాలకు సంబంధించి ఇచ్చినటువంటి 70 ఎకరాలు రెండోసారి పేమెంట్ ఇచ్చినటువంటి, ఆల్రెడీ గతంలో ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్ లో గవర్నమెంట్ పరమైనటువంటి ఈ భూమిని తిరిగి 32 లక్షల రూపాయలు చేసి వారి దబ్బేదారుల యొక్క లేఅవుట్ పక్కన ఏర్పాటు చేసి, ఈవేళ మౌలిక సదుపాయాలు లేవు, ఒక కరెంటు స్తంభం లేదు, ఒక రోడ్డు లేదు, కనీసం ఫిల్లింగ్ లేదు, పర్వతాలు తవ్వేశారు, కోట్లాది క్యూబిక్ మీటర్లకు గ్రావెల్ పట్టుకొచ్చేశారు. ఏం చేశారు ఆ గ్రావెల్ అంతా? ఎక్కడ పోయింది? ఎక్కడ అమ్మేశారు? ఏ ఊర్లో అమ్మేశారు? కాకినాడలో అమ్మేశారు? రాజమండ్రిలో అమ్మేశారా? సోమలకోట పెద్దాపురలో ఈ టౌన్లో అమ్మేసి మీరు ఈవేళకి ఏ మౌలిక సదుపాయాలు లేని చోట 9 గ్రామాలకు సంబంధించినటువంటి 18 గ్రామాలకు సంబంధించినటువంటి 70 ఎకరాలు అంటే సుమారు 3,000-4,000 మందికి 5,900 మందికి ఇవాళ మేము ఇక్కడ పట్టాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి వచ్చాం, ఒడ్డేడుపాలెం వెళ్ళాం, బావరం వెళ్ళాం, అరట్లగట్ల వెళ్ళాం, చుట్టుపక్కల ఊర్లలో వెళ్ళి వచ్చాం. ఏ ఊర్లో ఒక బొమ్మతోటి ఒక పట్టా చూపిస్తా ఉన్నారు, అందులో సర్వే నెంబర్ లేదు. ఎక్కడ చూసినా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో, లేకపోతే వాళ్ళ నాన్న ఫోటో, వాళ్ళ తాత ఫోటో, ఫోటో మీద ఫోటో ఫోటో, ప్రతి పేజీలోని ఫోటోయే. ఆ ఫోటోలు తప్ప అందులో దాని యొక్క వివరాలు లేవు, ఏ రకమైన వివరం లేదు. అది ఏ సర్వే నెంబర్ లేదు, న్యూ సర్వే నెంబర్ అట. న్యూ సర్వే నెంబర్ అంటే ఏ వెబ్సైట్లోకి వెళ్ళి పడితే వస్తుంది నీ న్యూ సర్వే నెంబర్? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, కన్నబాబు గారు మీరు కూడా చెప్పండి. ఈ మౌలిక సదుపాయాలు చూసిన తర్వాత ఇంత పెద్ద లేఅవుట్ ఒక మండలం, కరప మండలం ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి మండలంలో ఇంత కళ్ళెదురుంటే మోసం చేస్తా, మీరు చేసేసని చెప్పుకుంటే వెళ్తే సరిపోద్ది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు అన్నీ గమనిస్తూ ఉన్నారు, జన సైనికులు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ రిపోర్ట్ త్వరలో పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళబోతూ ఉంది. ఆ తర్వాత కేంద్రంతో మాట్లాడి మీ మీద ఒత్తిడి, ఏ రకమైన ఒత్తిడి ఉంటుందో మీరు తెలుసుకోబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని మీ డబ్బు ఇచ్చినట్టుగా మీరు చూపించుకుంటూ ప్రతి చోట మీ బొమ్మలు వేసుకుని వెళ్తూ ఉన్నారు తప్ప ఇక్కడ పని అయితే ఏం చేయలేదు. ఈ డబ్బు అంతా ఏమైంది? ప్రతి పైసా కక్కిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. కాదు వాయిస్ ఎక్స్ట్ ఎందుకు అంటే క్లారిటీ గట్టిగా అడితే వాళ్ళ.